నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఈరోజు రెండు విషయాల మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సంజీవ్ ఖన్నా వీళ్ళిద్దరు ద్విసభ్య బెంచ్ విచారించింది. యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఎర్రగంగిరెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో A1గా ఉన్నారు. ఆయనకు హైకోర్టు ఆయనకు ఎప్పుడూ బెయిల్ దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ బెయిల్ మీద బయట ఉన్నాడు. డిఫాల్ట్ బెయిల్ అంటే 3 నెలల్లో ఛార్జ్షీట్ ఎక్కిపోతే ఆ ముద్దాయి కోర్టులో బెయిల్ అడగచ్చు. సో అలా ఆయన బెయిల్ తీసుకున్నారు, ఎప్పటి నుంచో బెయిల్లో ఉన్నారు. అయితే ఇప్పుడేమైందంటే హైకోర్టు ఆ బెయిల్ని రద్దు చేసి 30వ తేదీ జూన్ 30 వరకు గడువు ఉంది కాబట్టి సిబిఐకి, 30 తర్వాత ఆయనకు ఆటోమేటిక్గా మళ్ళీ బెయిల్ ఇచ్చేట్టుగా ఇక్కడ హైకోర్టు చెప్పింది. దీన్ని వ్యతిరేకిస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సో అది విచారణకు వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు యాక్చువల్గా స్టే ఇచ్చింది ఆల్రెడీ, బట్ మళ్ళీ దాని మీద పిటిషన్ వేశారు ఎవరు, ఎర్రగంగిరెడ్డి అడ్వకేట్. దాని మీద ఈరోజు విచారణకు వచ్చింది. ఇక రెండవది, అవినాష్ రెడ్డికి మేలో బెయిల్ వచ్చింది, ఇక్కడ హైకోర్టు బెయిల్ ఇచ్చింది, కండిషన్ బెయిల్ ఇచ్చింది. అప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా, పెద్ద డ్రామా జరిగింది దాని చుట్టూ. ఆ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సునీతనే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ని రద్దు చేయమని ఆమె అడిగింది. అప్పుడు కూడా కొన్ని సుప్రీంకోర్టు కొన్ని కామెంట్లు కూడా చేసింది, మీకేమవుతారు ఆయన అడిగింది, ఈయన ఫస్ట్ కజిన్ అని చెప్పింది. సో ఆయన నీ జైలుకి పంపించే ఒక ఆతృతలో మీరు ఉన్నారు అన్నట్టుగా కామెంట్ చేసింది. ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు అది ఎప్పటి నుంచో జరిగి ఇప్పటికీ వచ్చింది. నిజానికి ఒక రకంగా సిబిఐ విచారణని ఆల్మోస్ట్ ముగించిందని కూడా చెప్పచ్చు మనం ఈ లోపల. సో ఇప్పుడు ఆ బెయిల్ మీద కూడా ఈరోజు విచారణ జరిగింది. సో ఈ రెండింటిని క్లబ్ చేసింది బెంచ్, క్లబ్ చేసి సెప్టెంబర్ 11కి పోస్ట్పోన్ చేసింది విచారణని. ఇక్కడ ఈ కేసులో ఇప్పటికీ ఈ రెండు కేసుల్లో ఒక రకంగా అవినాష్ రెడ్డికి ఊరట కలిగిందని చెప్పచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డికి సెప్టెంబర్ 11 వరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అవినాష్ రెడ్డికి ప్రోగా ఉంది, సునీతకి ఇబ్బందికరంగా ఉంది. సునీతకి రెండు కేసుల్లో ఒక కేసులో అంటే ఎర్రగంగిరెడ్డి బెయిల్ విషయంలో సునీతకి అనుకున్నది సాధించగలిగింది, అంటే ఎర్రగంగిరెడ్డిని బయటికి పంపించకూడదు అనేది ఆమె ప్లాన్. ఎందుకంటే ఎర్రగంగిరెడ్డి ఆ మాట విని అప్రూవర్గా మారలేదు అనేది ఆమె కోపం ఉంది ఎర్రగంగిరెడ్డి మీద. ఎందుకంటే ఎర్రగంగిరెడ్డి మీద ప్రెజర్ తెచ్చారని, అప్రూవర్గా మారమని సిబిఐలు కూడా కొట్టారని ఎర్రగంగిరెడ్డి కూడా ఛానల్స్ కూడా చెప్పాడు. సో ఎర్రగంగిరెడ్డిని ఎప్పటి నుంచో ఈమె ఫోర్స్ చేస్తుంది నువ్వు అప్రూవర్గా మారని, కానీ అతను మారట్లేదు. అందుకని అతను బయట ఉండడం ఆమెకి ఇష్టం లేదు, అందుకని ఆమె చేసింది, దాంట్లో ఆమె సక్సెస్ అయింది. సో ఆ మేరకి ఆమెకి హ్యాపీ. బట్ అసలు విషయం ఆమెకి ఎర్రగంగిరెడ్డి కంటే కూడా అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయడమే ఆమెకి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీదనే ఆమెకి ఎక్కువ గురి ఉంది. సో కానీ ఆ విషయంలో సుప్రీంకోర్టు ఆమెను డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు. ఆమె నిజానికి అడ్వకేట్ జూనియర్ అడ్వకేట్ లేనప్పుడు తనే కూడా వాదించుకుంది వెకేషన్ బెంచ్ ముందు, అవన్నీ మనం చూసాం. అంటే ఆమె ఏ చిన్న ఆలస్యాన్ని కూడా భరించలేనంతగా బిహేవ్ చేస్తుంది మొత్తం కేసులో. అయినప్పటికీ ఆమె అనుకున్నట్టుగా జరగదు. సో అదే కామెంట్ చేసింది కూడా సుప్రీంకోర్టు, ఎర్రగంగిరెడ్డి అడ్వకేటు సార్ దీన్ని త్వరగా విచారించండి, క్లబ్ చేయొద్దండి అని చెప్పినప్పుడు కూడా, ఇది హత్య కేసు, ఈ హత్య కేసులో బెయిల్స్ అనేవి త్వరగా రావు, వెయిట్ చేయాల్సిందే అనేది కూడా కామెంట్ చేసింది. అయితే ఇంత టైం ఎందుకు చేసిందంటే, ఇప్పటి వరకు సిబిఐ కౌంటర్ వేయలేదు. దేంట్లో కౌంటర్ వేయలేదు? ఈ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లో సునీత వేసినప్పుడు సిబిఐ కూడా కౌంటర్ వేయాల, కౌంటర్ వేయమని ఆదేశించమని కూడా ఈమె సుప్రీంకోర్టుని అడిగింది గతంలో వెకేషన్ బెంచ్ని. కానీ వెకేషన్ బెంచ్ నేను అలా ఆదేశించలేనని కూడా చెప్పింది, కానీ వాళ్ళు వేయలేదు ఇప్పటివరకు.
అయితే ఇప్పుడు ఏంటంటే కౌంటర్ ఏమని చెప్పింది, రెండవది 2 వారాల్లో రిప్లై ఇవ్వమని చెప్పింది. ఈ కౌంటర్ అంటే 2 వారాలు టైం ఇచ్చింది, వీళ్ళు కూడా టైం అడిగారు సిబిఐ వాళ్ళు. తర్వాత నోటీసులకి రిజైండర్స్ కూడా 2 వారాల్లో పెట్టమని చెప్పింది. మూడవది జూన్ 30th సిబిఐ 3వ అనుబంధ ఛార్జ్షీట్ని సిబిఐ కోర్టులో సబ్మిట్ చేసింది. ఆ ఛార్జ్షీట్ని తమకు కూడా ఇవ్వమని సుప్రీంకోర్టు అడిగింది సీల్డ్ కవర్లో. అట్లాగే మొత్తం ఈ కేసుకు సంబంధించి సిట్లు 2 సిట్లు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశంలో సిట్ వేశారు, తర్వాత వైసీపీలో వేశారు. ఈ 2 సిట్లకు సంబంధించిన ఫైల్స్ ప్లస్ సిబిఐ ఎన్క్వైరీకి సంబంధించిన ఫైల్స్ కేసు డైరీ అన్నీ కూడా సబ్మిట్ చేయమండి. అంటే ఒరిజినల్ పోలీస్ ఫైల్ అంటారు దీన్ని, ఒరిజినల్ పోలీస్ ఫైల్ని సిబిఐ ఫైల్ని 2 ఇచ్చి, అట్లాగే మొత్తం డైరీ సిబిఐ డైరీ మెయింటైన్ చేస్తుంది కేసుకు సంబంధించి కేసు డైరీ, ఆ డైరీని కూడా సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు అడిగింది. సో అంటే మనకు అర్థమయ్యేది ఏమంటే సుప్రీంకోర్టు తొందరపడదలుచుకోలేదు ఈ కేసులో, క్షుణ్ణంగా పరిశీలిద్దామని. మొత్తం పూర్వాపరాలు డే 1 నుంచి ఏం జరిగింది, ఇప్పటివరకు పోలీసులు ఏం ఎన్క్వైరీ చేశారు, వాళ్ళ ఎన్క్వైరీలో ఏం తేలాయి, సిబిఐ ఎన్క్వైరీలో ఏం తేలింది, ఛార్జ్షీట్లు ఏముంది, కేసు డైరీలు ఏముంది, ఇవన్నీ కూడా అంటే ఈ కేసుకు సంబంధించి సమగ్రంగా లోతుగా విచారించాలనేది సుప్రీంకోర్టు నిర్ణయించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే జస్ట్ బెయిల్ అనేది కాకుండా మొత్తంగా, మామూలుగా బెయిల్కి సంబంధించి అయితే గతంలో కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చారు, ఎక్కువ టైం తీసుకోకండి బెయిల్కి సంబంధించి, ట్రయల్ లాగా ట్రయల్ చేయకండి, విచారణ కేసును విచారణ జరపకండి, మీరు ఓన్లీ బెయిల్ వరకే పరిమితం అవ్వండి గైడ్ లైన్స్ ఎప్పటి నుంచి ఇచ్చింది. కానీ ఈ కేసులో మాత్రం సుప్రీంకోర్టే బెయిల్కి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోకుండా క్షుణ్ణంగా మొత్తం చూద్దామనేది అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ 2 విషయాల్లో అవినాష్ రెడ్డికి ప్రస్తుతానికి హ్యాపీ. అయితే నెక్స్ట్ 14th అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరవ్వాలి, ఎందుకంటే సిబిఐ కోర్టు అవినాష్ రెడ్డిని పిలిచింది ఫస్ట్ టైం కోర్టు ఇలా హాజరవ్వమని పిలవడం. నిజానికి మనం చూసాం అవినాష్ రెడ్డి దాదాపు 7 సార్లు బెయిల్ రాకముందు 7 సార్లు సిబిఐ ఎన్క్వైరీకి అటెండ్ అయ్యాడు, బెయిల్ వచ్చిన తర్వాత కూడా 4 సార్లు అటెండ్ అయ్యాడు ఎవ్రీ సాటర్డే. అట్లాగే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తను సబ్మిట్ చేశాడు. సో ఫస్ట్ టైం ఇప్పుడు కోర్టు పిలిచింది. కోర్టు ఎందుకు పిలిచిందంటే ఛార్జ్షీట్ వేశారు, ఆ ఛార్జ్షీటు ఫస్ట్ రిజెక్ట్ చేసింది కోర్టు, మళ్ళీ కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఆ ఛార్జ్షీట్ని బట్టి కోర్టు ఏం ప్రశ్నిస్తుంది అవినాష్ రెడ్డిని అనేది చూడాలి, ఎందుకంటే ఇంకా ట్రయల్ అయితే స్టార్ట్ కాలేదు. సిబిఐ కూడా నా ఎన్క్వైరీ పూర్తయిందని చెప్పట్లేదు, ఎన్క్వైరీని పొడిగించమని కూడా సుప్రీంకోర్టుని అడగట్లేదు. అందువల్ల ఇప్పుడు చాలామందికి సిబిఐ మీద కూడా డౌట్స్ వస్తున్నాయి, ముఖ్యంగా సునీతని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న మీడియా కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళకి సిబిఐ మీద డౌట్ వస్తుంది. అంటే సడన్గా సిబిఐ ఎందుకు సైలెంట్గా ఉంది అని. నిజానికి సిబిఐ ఛార్జ్షీట్ అయినప్పుడు సిబిఐ ఇంకా దీంట్లో కొన్ని విచారించాల్సి ఉందని కూడా చెప్పింది. అదేంటంటే హత్య ఆయుధం గొడ్డలు అనేది ఇప్పటివరకు రికవరీ చేసుకోలేదు. రెండవది డబ్బులు, ఈ దస్తగిరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, అందులో 25 లాక్స్ సునీల్ యాదవ్, అంటే సునీల్ యాదవ్ అంటే అక్యూజన్ నంబర్ 2, సునీల్ యాదవ్ మళ్ళీ తీసుకున్నాడు, మిగతా 75 లక్షలు అతను ఫ్రెండ్కి మున్నా అనే ఒక ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పాడు. అందులో 46 లక్షల్ని సిబిఐ రికవరీ చేసింది, మిగతా డబ్బులు మున్నా ఖర్చు పెట్టి వాళ్ళిద్దరు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు అసలు ఆ 1 కోటి ఇతనికి ఎవరిచ్చారు, ఎర్రగంగిరెడ్డి ఇచ్చాడని చెప్తున్నాడు ఎవరు దస్తగిరి. సో ఈ ఎర్రగంగిరెడ్డి ఎలా ఇచ్చాడు అతనికి, క్యాష్ ఇచ్చినట్టుగా చెప్తున్నాడు. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్యాంక్ నుంచి డ్రా చేశారు, ఈ విషయాలు ఏవి కూడా సిబిఐ దగ్గర లేదని చెప్తున్నారు. మూడవది ఇన్హ్యాండ్ రెయిన్ టెస్ట్కి వివేక రాసిన లెటర్ని ఢిల్లీ ఎఫ్ఎస్ఎల్కి పంపించారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి, దాని రిజల్ట్ రావాల్సి ఉంది. అంటే ఆ హ్యాండ్ రైటింగ్ ఆయనదే అనేది ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ కన్ఫామ్ చేసింది, హడావిడిగా రాసినట్టు ఒత్తిడిలో రాసినట్టుగా కన్ఫామ్ చేసింది. అయితే ఆ లెటర్ని ఎవరెవరు వేలు ముద్రలు ఉన్నాయి ఆ లెటర్ మీద అనేది ఇప్పుడు నిన్హైడ్రేన్ అని అదొక అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట, వేలు ముద్రల్ని కనిపెట్టే టెస్ట్.
ఆ టెస్ట్ కి పంపించారు. దానివల్ల ఆ లెటర్ లో ఎవరెవరు వేలు ముద్రలు ఉన్నాయనేది అది దాని ఏమంటారంటే మెటీరియల్ ఎవిడెన్స్ అంటారు. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ కేసుల్లో నిజానికి మెటీరియల్ ఎవిడెన్స్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చాలా వీక్గా ఉంది. ఓన్లీ వాంగ్మూలాల మీదనే డిపెండ్ అయ్యి సిబిఐ కానీ మిగతా అంతకుముందు ఉన్న సిట్లు కానీ ఎన్క్వైరీ జరిపాయి అనమాట. మెటీరియల్ ఎవిడెన్స్ వీక్గా ఉంది ఈ కేసులో. అందుకనే ఇదేంటంటే కన్క్లూజివ్గా చెప్పే విధంగా లేదు. కేసుని పరిశీలిస్తే మనం నిర్ధారణంగా చేసి ఫలాని వాళ్ళే చేసుంటారు ఈ అనేది చెప్పడానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు ఉన్నాయి తప్ప కాంక్రీట్గా ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు ఈ కేసులో. సో ఇప్పటివరకైతే ఇది మరి సిబిఐ నిజంగా కూడా మన ముందున్న కామన్ మ్యాన్గా మనకు వచ్చే ప్రశ్నలు ఏమంటే సిబిఐ ఎందుకు స్లో అయింది, ఎందుకు ఎన్క్వైరీని పొడిగించాలా అని అడగలేదు, కన్క్లూజివ్గా మేము ఎన్క్వైరీ అయిపోయిందని చెప్పలేదు, ఎందుకు డల్ లైట్ తీసుకుంటా ఉందా సిబిఐ, ఎవరైనా సిబిఐని ఆపుతున్నారా అనేది ప్రశ్నలు వస్తున్నాయి. వీటికంతా ఆన్సర్లు రావాలంటే ఇంకా టైం పడుతుంది. ఫస్ట్ నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఆగస్ట్ 14 ఇక్కడ సిబిఐ కోర్టు అవినాష్ రెడ్డిని పిలిచినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.